హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ ఫ్లోక్స్ అండ్ కుక్ బుక్. ఇవాళ కుక్ బుక్లో ఒక మంచి స్నాక్ రెసిపీ చూసేద్దామా? ఈవినింగ్ అయితే చాలు, పిల్లలు ఏదో ఒక స్నాక్స్ కావాలని గోల్ చేస్తూ ఉంటారు కదా. అలాని మన ట్రెడిషనల్ స్నాక్స్ పెడితే ఎప్పుడూ ఇవే బోర్ అమ్మా, పిజ్జా లాంటివి ఆర్డర్ చేద్దామంటారు. అలాని ఎప్పుడూ బయట ఫుడ్ తినలేం కదండి. సో అలాంటప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్ట్ వచ్చే ఇలా బ్రెడ్ పిజ్జా ఇంట్లోనే చేసి పెట్టండి, హ్యాపీగా తినేసి సూపర్ ఉందంటారు. మరి ఆ బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఒక 100 grams వరకు పన్నీర్, ఇంకా కొంచెం స్వీట్ కార్న్, ఒక 1/2 ఆనియన్ అండ్ 1/2 క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా కొంచెం బటర్, 2 brown bread slices, ఇంకా లైట్గా పెప్పర్ పౌడర్, 2 cheese slices, ఫ్లేవర్ కోసం కొంచెం ఆర్గానో అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం బటర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అమూల్ వాళ్ళది గార్లిక్ అండ్ హెర్బ్స్ బటర్ ఉంటుంది కదా, తీసుకున్నానండి, మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుందని. లేకపోతే నార్మల్ బటర్ కూడా వేసేసుకోవచ్చు. అందులోకి క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, లైట్గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుని జస్ట్ 1 మినిట్ సోటే చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా సోటే చేసుకోవటం వల్ల పన్నీర్ మనకి తినేటప్పుడు చప్పగా ఉండకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు టాపింగ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాక బ్రెడ్ స్లైసెస్ తీసుకుని, ఇక్కడ నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన వైట్ బ్రెడ్ ఆర్ శాండ్విచ్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. దాని మీద ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా బటర్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా ఆర్ పాస్తా సాస్ ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకోవాలండి. తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. స్వీట్ కార్న్ అయితే పచ్చిదే తీసుకున్నానండి, ఏం బాయిల్ చేయక్కర్లేదు. తర్వాత మనం సోటే చేసుకున్న పన్నీర్ కూడా వీటి మీద వేసి ఈవెన్గా బ్రెడ్ అంతా కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చండి, మష్రూమ్స్, జాలాప్నోస్ అని దొరుకుతాయి కదా, ఏవైనా వేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం అది. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఆర్గానో అండ్ అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవి వేస్తే ఏంటంటే మనకు అచ్చం ఆ పిజ్జా ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవైతే ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగానే దొరికిపోతాయండి. నేనైతే ఇవి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. అన్నీ వేసుకున్నాక ఒకసారి చేత్తో ఇలా ప్రెస్ చేయాలండి, బ్రెడ్కి టాపింగ్స్ అన్నీ స్టిక్ ఆన్ అవ్వటానికి, ఊడిపోకుండా. తర్వాత ఫైనల్గా ఈ చీజ్ కూడా వేసుకోవాలి. నా దగ్గర అయితే అమూల్ చీజ్ స్లైసెసే ఉన్నాయండి, ఇవే పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. గ్రేటెడ్ చీజ్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది టెక్స్చర్. తర్వాత లైట్గా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుని దాన్ని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకుని ఈ బ్రెడ్ని అందులో ప్లేస్ చేసి మూత పెట్టి చీజ్ అంతా మెల్ట్ అయ్యేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. ఫ్లేమ్ ఏమాత్రం ఎక్కువైనా కింద బ్రెడ్ స్లైస్ అయితే మాడిపోతుంది. ఒక 3 to 5 మినిట్స్కి చక్కగా చీజ్ అంతా మెల్ట్ అయిపోయి మన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి. అలాగే ఇంకొక బ్రెడ్ స్లైస్ని కూడా కుక్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమే అండి. కింద పార్ట్ క్రంచీగా, పైన చీజ్తో ఆ స్టీమ్కి టాపింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ క్రంచీగా అవుతాయండి. సేమ్ మనకి పిజ్జా తిన్న ఫీలింగే వస్తుంది. కెచప్ వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ టేస్టీ బ్రెడ్ పిజ్జా మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.